మీరు చేసుకోండి నో ప్రాబ్లం థాంక్స్ హలో హలో శ్రవంతి నేను లక్ష్మిని మాట్లాడుతున్నా చెప్పు లక్ష్మి శ్రవంతి ఇంట్లోనే ఉన్నావా ఏం లేదే నిన్ను కలుద్దామని బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని ఫోన్ చేశాను మంచి టైంకి ఫోన్ చేసావే నాకు బోర్గా ఉంది నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అలాగా ఇదిగో 10 నిమిషాల్లో వచ్చేస్తాను సరేనా సరే త్వరగా రా నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే థ్యాంక్ యూ అండి నో మెన్షన్ మహేష్ వెతుకుతున్న శ్రవంతి ఈ అమ్మాయి ఫ్రెండ్ శ్రవంతి ఒకరేనా ఏమో అవ్వచ్చు కాకపోవచ్చు దాన్నే ఉంది ఈ అమ్మాయిని ఫాలో చేస్తే ఆ శ్రవంతి అవునో కాదో తెలిసిపోతుంది మన అదృష్టం బాగుండి ఆ శ్రవంతి ఈ శ్రవంతే అయితే మాత్రం మన పంట పండినట్లే హాయ్ శ్రవంతి రా లక్ష్మి నీతో మాట్లాడాలనిపించింది ఫోన్ చేసి రమ్మన్నావుగా అందుకే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నేనేదైనా పనిలో ఉన్నా నీకోసం తీరిక చేసుకుంటాను కదా అందుకే ఫోన్ చేయమన్నాను శ్రవంతి ఉంటున్న ఇల్లు ఇదేనన్నమాట ఒరే మహేష్ నీ పంచప్రాణాలు ఇప్పుడు నా కళ్ళ ముందున్నాయి గార్డెన్ సింపుల్గా చాలా బాగుంది నీకు తెలుసు కదే నాకు మొక్కలంటే చాలా ఇష్టం ఇలాంటి చోట 10 నిమిషాలు కూర్చున్నా చాలా పీస్ఫుల్గా ఉంటుంది శ్రవంతి నిజమే లక్ష్మి నాకేం తోచినప్పుడు ఇక్కడే కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటాను. నువ్వు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ప్రాబ్లం ఏమీ లేదుగా? ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఇక ముందేంటో మన చేతిలో లేదుగా. ఈ లక్ష్మి స్రవంతి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగున్నారు. ఎలాగో ఓలాగా స్రవంతిని బయటికి రప్పించాలి. స్రవంతికి ప్రాబ్లం ఈ లక్ష్మి ద్వారా వచ్చిందని తెలియదు బాబు. నా వల్ల ఎవరికి ప్రాబ్లం ఉండకూడదని దూరంగా వెళ్ళిపోయాను. బాధల్లోనే కదా లక్ష్మి ఒకరికొకరు తోడుగా ఉండాల్సింది. నువ్వు కాస్త అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే నాకే ప్రాబ్లం వచ్చినా తోడుగా నువ్వున్నావు అన్న ధైర్యం ఉంటుంది. అసలు నేనే నీకు ప్రాబ్లం అవుతానేమో. ఛ, అలా ఎందుకంటావే? సరే పద, లోపలికి వెళ్దాం. ఏ స్రవంతి కోసమైతే వెతుకుతున్నానో ఆమె కనపడింది. ఏ మహేష్ మీదైతే కక్ష తీర్చుకోవాలనుకున్నానో ఆ రూట్ క్లియర్ అయింది. ఇక మహేష్కి ఫోన్ చేసి 2 కోట్లు మన ఖాతాలో వేసుకోవటం, ఆ తరువాత మహేష్కి స్రవంతికి డెత్ డే ఫిక్స్ చేయటం. ఒరే మహేష్, నౌ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్. ఒరే మహేష్, ఏ స్రవంతి కోసమైతే నన్ను ఇక్కడికి రప్పించి ఇన్సల్ట్ చేశావో అదే స్రవంతి పేరు చెప్పి నీకు టెన్షన్ పెట్టా. ఇప్పుడు నిజంగా స్రవంతి ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. నీ నుండి 1 కోటి రూపాయలు కదరా, 2 కోట్లు. 2 కోట్లు స్రవంతి పేరు చెప్పి లాగుతా. ఆ డబ్బు నా చేతిలో పడ్డాక నిన్ను మాటలతో కాదురా, నిజంగా హింసించి చంపుతా. నిన్నే కాదు, ఆ స్రవంతిని కూడా చంపుతా. ఎందుకంటే ఈ విషయం 3వ కంటికి తెలియకూడదు కదా. ఇవన్నీ జరగాలంటే ముందు నేను స్రవంతి ఫ్రెండ్తో పరిచయం పెంచుకోవాలి. ఆ అమ్మాయి దగ్గర నమ్మకం పెంచుకుని స్రవంతిని నా రూట్లోకి తెచ్చుకోవాలి. ఆ తరువాత ఈ మహేష్ గాడితో డెత్ గేమ్ మనీ గేమ్ ప్లాన్ చేయాలి. మహేష్, నీ నుండి నాకు డబ్బు కావాలి, నీ ప్రాణాలు కావాలి. ఓకే? ఊహ కరెక్టే. ఈ ఏరియా నుండే స్రవంతికి ఫోన్ చేసింది అంటే ఈ అమ్మాయి ఇల్లు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండాలి. ఇంతసేపు ఈ అమ్మాయి కోసం వెయిట్ చేయటం వేస్ట్ కాలేదు. మదన్, యు ఆర్ గ్రేట్ రా. బస్సు ఉందో వెళ్ళిపోయిందో. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ పర్సు నుండి ఈ డబ్బు కింద పడింది. నా పర్సు నుండా? మీరు కంగారుగా వెళ్తూ పర్సు తీసినప్పుడు జారిపడింది. తీసుకోండి. అదేంటండి, మీ డబ్బు మీరు తీసుకోవటానికి కూడా అలా మొహమాట పడతారేంటి? ఇది భలేవారే, ఈ నోట్ మీదేనండి. మీ పర్సు నుండి పట్టం నేను చూశాను. సరిగ్గా ఇలాగే నాకు ఓసారి జరిగిందండి. మీలాగే కంగారుగా పర్సు తీసా, 500 నోట్ జారిపోయింది. ఆటో నుండి దిగి పర్సు చూస్తే ఇంకేముంది, డబ్బులు లేవు. అప్పుడేం చేశారు? చేసేదే ఉందండి, ఆటోవాడిని వెనక సీట్లో కూర్చోబెట్టుకుని నేనే మా ఇంటి వరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆటోవాడికి డబ్బులు ఇచ్చి పంపించా. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఎవరు పర్సు తీసినా చూస్తుంటారా? పోలీసు వాడిని కదండి, ఆ ఇంట్రెస్ట్ సహజంగా ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంటా? అవునండి, సిఐని. నా పేరు మదన్. నా పేరు లక్ష్మి. ఓహో, గుడ్ నేమ్. మీరెక్కడుంటారు? ఇక్కడికి దగ్గరే, పక్క స్ట్రీట్లో. ఐసి. మీకేదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పండి, ఐ కెన్ సాల్వ్ ఇట్. ఆ ప్రాబ్లం మీకెందుకండి? నోనో, అది మా డ్యూటీ అండి. ఏమో, మీలాంటి మంచి అమ్మాయి మూలంగా 4-5 కేసులు తగిలి నాకు ప్రమోషన్ రావచ్చు కదా. మీది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. ఏ, మా పోలీసులు ఫన్నీగా మాట్లాడకూడదా? ఆహా, అలానే కాదు. ఓ పని చేయండి, ఈ డబ్బు తీసుకెళ్ళి హాట్ చారిటీ బాక్స్లో వేయండి. వెరీ గుడ్, మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం. థ్యాంక్స్ అండి. ఆటో, నాకు ఆఫీస్కి టైం అయింది, ఉంటానండి. ఓకే. లక్ష్మి, నీతో పరిచయం పెంచుకుంటే స్రవంతి దొరుకుతుంది. మళ్ళీ కలుద్దాం. అయ్యా, మీ అమ్మగారు ఆర్థిక కార్యక్రమం పూర్తయింది. ఈ పిండాలు కాకులకు సమర్పిస్తే పితృదేవతలు పుణ్యలోకాలకు చేరుకుంటారు బాబు. అయోధ్యా మధురామాయ కాశీ కాంచీవంతిగా పురీ ద్వారా రతైదేవ సప్తైద మోక్షదాయకం పిండం సమర్పయామి. పార్వతి, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదని రుజువు చేశావు. అందుకే కృష్ణుడిని యశోదాకృష్ణుడు అన్నారు కానీ దేవకి కృష్ణుడు అనలేదు. కర్ణుడు తన ప్రాణం పోయేదాకా పెంచిన తల్లి రాధనే తల్లి అని చెప్పుకున్నాడు గాని కుంతీదేవిని కాదు. కడుపు పండడం ఒకటే తల్లి లక్షణం కాదు. బిడ్డల కడుపు నింపడమే నిజమైన తల్లి లక్షణమని రుజువు చేశాం. పార్వతి, నీ మీద అనవసరంగా అపనింద వేశాను. అయినా నా బిడ్డ కోసమని దాన్ని కూడా భరించావు. నా బిడ్డ ఆకలితో ఏడ్చిన, నిద్రలో ఒలికి పడిన, నీ గుండెలకి హత్తుకున్నా. నువ్వు చూపించిన అమ్మతనానికి నువ్వు బ్రతికే ఉంటే నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఉంది పార్వతి. నిన్ను నొప్పించినందుకేనేమో 25 సంవత్సరాలుగా అమ్మ అనే పిలుపు కోసం అలమటించిపోయాను. నేను చంపింది నిన్ను కాదు పార్వతి, నాలోని మాతృత్వాన్ని, మానవత్వాన్ని. అమ్మా, నన్ను ఏడవనిరా, ఏడవని. కరుడుగట్టిన నా అహంకారం ఒక్కొక్క కన్నీటి పొట్టుగా పార్వతి ముందు కరిగిపోను. ఊరుకో అమ్మా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అయినా అమ్మ చనిపోలేదమ్మా, తన ప్రేమ నీకు పంచి తను వెళ్ళిపోయింది అంతే. ఊరుకో.